అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ ఒకసారి చూసుకుందాం. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, యానటేషన్స్, షార్ట్ నాన్ డీటెయిల్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ వచ్చేసి రేపే ఎగ్జామ్ కాబట్టి మీకు అంత టైం లేదు కాబట్టి ఈ వీడియోలో వచ్చేసి నేను సింగిల్ ఆన్సర్ ఫర్ ఎనీ యానటేషన్ అండ్ ఎనీ క్వశ్చన్ అనే వీడియోస్లో మొత్తం చూపిస్తాను. మీకు ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ వచ్చేసి సెక్షన్ ఏలో మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ యానటేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్రోజ్ నుంచి 4 యానటేషన్స్, తర్వాత పోయట్రీ నుంచి 4 యానటేషన్స్, తర్వాత ప్రోజ్ నుంచి 4 క్వశ్చన్స్, తర్వాత పోయట్రీ నుంచి 4 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నాన్ డీటెయిల్ నుంచి క్వశ్చన్స్. మీకు మొత్తంగా సిలబస్లో 5 ప్రోజ్ నుంచి ఉన్నాయి, 5 లెసన్స్, పోయట్రీ నుంచి 5 ఉన్నాయి, అలాగే నాన్ డీటెయిల్ నుంచి 5 ఉన్నాయి. మీరు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ స్కోర్ అంటే అన్ని అటెంప్ట్ చేయాలంటే ఏవైనా 3 లెసన్స్, ఫస్ట్ 3 కానీ లాస్ట్ 3 కానీ చదువుకుంటే కంపల్సరీగా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. ఇది నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వీడియోస్లో కూడా చెప్పున్నాను. అలాగే గ్రామర్కి సంబంధించి ప్రాక్టీస్ పేపర్స్ కూడా చాలా వరకు చేస్తున్నాను. గ్రామర్కి సంబంధించి వీడియోస్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఆ ప్లేలిస్ట్ అనేది నేను ఎండ్ స్క్రీన్స్లోను అలాగే ఐకార్డ్స్లోను యాడ్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే మనం సింగిల్ ఆన్సర్ ఫర్ ఎనీ క్వశ్చన్ అండ్ ఎనీ యానటేషన్ అనేది చూద్దాం. అలా రాసినా కూడా ఫుల్ మార్క్స్ వేస్తారు, చాలామంది అడుగుతున్న క్వశ్చన్. ఇప్పుడు టైం లేదు కాబట్టి అలా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ 5th రోమన్లో నాన్ డీటెయిల్ విషయానికి వచ్చినట్లయితే ఎనీ 2 సెకండ్, 3rd కానీ, 3rd, 4th కానీ చూసుకోండి, ఖచ్చితంగా 1 క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. ఇంకా మీకు తెలుసు సెక్షన్ బిలో ఈ ప్యాసేజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా సెక్షన్ సి గ్రామర్ చూపిస్తాను ఒకసారి. సెక్షన్ సి గ్రామర్ విత్ మార్క్స్ చూడండి, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, వర్బ్ ఫార్మ్స్, యాక్టివైజ్, ప్యాసివైజ్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్లాజ్ అనాలసిస్ అండ్ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, తర్వాత స్టడీ స్కిల్స్లో ఫ్రేజల్ వర్బ్స్, సైలెంట్ లెటర్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వర్డ్ పవర్, మీనింగ్స్. మీకు లెసన్ వెనకాల ఈ గ్రామర్ కూడా మొత్తం మీ టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది, అవుట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ ఏది రాదు. తర్వాత ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, ఫోనెటిక్స్, ఆడ్ సౌండ్స్, సిలబల్స్. ఇంకా లాస్ట్గా కమ్యూనికేటింగ్ బెటర్ ఆర్ డైలాగ్ రైటింగ్. ఇది మొత్తం గ్రామర్, ఒకసారి నేను చూపిస్తాను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసేయండి. అందుకంటే ముందు ఒకసారి మోడల్ పేపర్ అయితే ఒకసారి చూడండి. నేను ఆల్రెడీ ప్రాక్టీస్ పేపర్స్ పెట్టున్నాను కదా, అదే మోడల్స్లో వస్తాయి. మీరు ఇంకా లాస్ట్ మినిట్లో దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వచ్చిన వాటిని పీస్ఫుల్గా చదువుకుంటూ పోతే సరిపోతుంది. చాలామంది మళ్ళీ ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టండి అని అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఈ వీడియో చేయడము. అందులోనూ కరెక్ట్గా ఎగ్జామ్స్ టైంలోనే నాకు గొంతు సరిగా లేకుండా అయింది, అందుకోసమని సారీ ఫర్ ది డిలే. ఇలా ఉంటుంది పేపరు. ఇది అబ్రహం లింకన్స్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్. ఇది చూడండి సింగిల్ ఆన్సర్ ఫర్ ఎనీ క్వశ్చన్ అండ్ యానటేషన్స్ అని. ఇక్కడ యానటేషన్స్ ఇచ్చినారు, ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చినారు. యానటేషన్స్ ఇచ్చినప్పుడేమో ఇట్లా రెఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లనేషన్, అలాగే జనరల్ ఇలవెన్స్ అని ఇలా హెడ్డింగ్స్ పెట్టండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చినప్పుడేమో అబౌట్ ది లెసన్, అబౌట్ ది ఆథర్, అబౌట్ ది లెసన్, అలాగే కంటెంట్ అనేసి రాయండి. నేను ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియోస్ కూడా చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. కన్క్లూజన్ ఒక్కసారి ఆన్సర్స్ క్లియర్గా చూపిస్తాను ఒకసారి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇలా రాసినా కూడా ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఇలా సింగిల్ ఆన్సర్ ఉన్నప్పుడు ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఏ యానటేషన్ ఇంపార్టెంట్ అని చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే ఏది ఇచ్చినా ఈ ఆన్సరే రా. నెక్స్ట్ ప్రోజ్ నుంచి 2nd షీ కాన్కర్డ్ ఎవరెస్ట్. నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో ప్రతి లెసన్కి సంబంధించి ఆథర్ నేము అన్నీ ఒక్క వీడియో చేస్తున్నాను, ఒకసారి చూడండి మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసుకోండి. సింగిల్ ఆన్సర్ ఏమో యానటేషన్స్, ఇవి క్వశ్చన్స్, దీనికి ఆన్సర్స్ చూపిస్తాను.
మీరు ఈ పాటికి ఆల్రెడీ అన్ని చదివేసే ఉంటారు, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అంతే. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ టెక్నాలజీస్, నేను చెప్పినట్టు ఏవైనా 3 చూసుకుంటే సరిపోతుంది. యానటేషన్స్ అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి, ఇక్కడ చూసుకోండి. విత్ ఆన్సర్స్, ఆన్సర్స్ కూడా. ఇది ఆన్సర్. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎవరో కామెంట్ చేశారు డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి చెప్పమని. చూడండి, దీనికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఇవి యానటేషన్స్, తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 4-4 ఉన్నాయి విత్ ఆన్సర్స్. మీరు ఖచ్చితంగా హైలైటర్స్ అంటే గ్లిట్టర్ పెన్స్ అలాగే స్టిక్ పెన్స్ అవి అయితే వాడండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ మేక్స్ ఎ నేషన్, 5th యానటేషన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఖచ్చితంగా ఆన్సర్స్లో హైలైట్ చేయాల్సిన చోట కంపల్సరీ హైలైట్ చేయండి, ఈజీ మార్క్స్ అయితే వస్తాయి. ఇది ఆన్సరు. నెక్స్ట్ పోయట్రీ నుంచి 1st కామన్వెల్త్ ఆఫ్ బీస్, చూడండి సింగిల్ ఆన్సర్ ఫర్ అన్నటేషన్స్ అండ్ క్వశ్చన్స్. ఇవి నేను టిక్ పెట్టున్నాను కదా, అవి లాస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ చెప్పినవి. ఇప్పుడు ఏం చేస్తారంటే అవి కాకోకుండా రిమైనింగ్ చూసుకోండి, ఎవరైనా అట్లా చూసుకోవాలని అనుకుంటే. నేను ఇలా సింగిల్ ఆన్సర్ చెప్తున్నాను కాబట్టి మీకు పర్టికులర్గా ఏం అవసరం లేదు. దానికి కంటిన్యూషన్ ఆన్సర్స్ నెక్స్ట్ వచ్చేసి 2nd దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ రవీంద్రనాథ్ ఠాగూర్, 2nd పోయట్రీలో 2nd. ఇక్కడ ఉన్నాయి చూడండి సింగిల్ ఆన్సర్ ఫర్ యానటేషన్స్ అండ్ క్వశ్చన్స్ అని. మేము చేసే ఈ వీడియోస్ ఏ ఒక్కరికి యూజ్ అయినా మాకు చాలా హ్యాపీ. 3rd యాజ్ ఐ గ్రూ ఓల్డర్ సింగిల్ ఆన్సర్ ఫర్ అన్నటేషన్స్ అండ్ క్వశ్చన్స్ చూడండి, తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ది 4th బాడీ సింగిల్ ఆన్సర్ ఫర్ అన్నటేషన్స్ అండ్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. మనం చేసిన ఈ సాంస్క్రిట్ తెలుగు గెస్ట్ పేపర్స్ నుంచి అయితే ఒక దాంట్లో ఏమో 87 మార్క్స్ వచ్చినాయి, ఇంకొక దాంట్లో 92 మార్క్స్కి వచ్చిందంటే మీరు జస్ట్ మా ఇంపార్టెంట్ లిస్టులు గెస్ట్ పేపర్లు చూసుకున్నా కూడా టాప్ మార్క్స్లో వస్తాయన్నమాట. నెక్స్ట్ పోయట్రీలో 5th టు ఏ స్టూడెంట్, ఇది సింగిల్ ఆన్సర్ ఫర్ అన్నటేషన్స్ అండ్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ చూసుకోండి ఒకసారి విత్ ఆన్సర్స్, ఆన్సర్స్ చూడండి. నాన్ డీటెయిల్ టెక్స్ట్ వచ్చినట్లయితే ఇంజిన్ ట్రబుల్, సింగిల్ ఆన్సరే ఉన్నాయి చూడండి, ఒకసారి ఆన్సర్స్ కూడా చూసుకోండి. మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇదే ఆన్సరే, మీకు జస్ట్ ఒకటి వస్తే చాలు. అంతే, ఇక్కడ దాకా ఉంది. ఇది లాస్ట్ లీఫ్, 2nd 3rd చూసుకోండి. నాకు తెలిసినంత వరకు ఆన్సర్స్ కూడా సింగిల్, క్వశ్చన్స్ అయితే 2 ఉన్నాయి కానీ ఆన్సర్ మాత్రం సింగిలే చూడండి. ఇంకా ఇక్కడ కూడా ఉంది, మీరు స్టోరీలాగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాసేయచ్చు. నెక్స్ట్ 3rd ద ఇమ్మాక్యులేట్ చైల్డ్, ఇది కూడా లాస్ట్ ముందుసారి ఇచ్చిన స్కెచ్ ద క్యారెక్టర్ ఆఫ్ గంగు అని. ఇది ఆన్సర్ చూడండి. అంతే, ఇది చిన్నగా ఉంది ఆన్సర్.
ఫోర్త్ది విల్ హీ కమ్ హోమ్. ఇది కూడా చాలా చిన్నగా ఉంది ఆన్సరు. రెండు క్వశ్చన్లు ఉన్నాయి కానీ ఆన్సర్ మాత్రం సేమ్. అంతే, లాస్ట్ లెసన్ చూపిస్తాను. ద ఇన్ఫార్మర్ ఇది కూడా చాలా చిన్నగా ఉంది. మీకు ఎందుకు చిన్నగా ఉన్నవి నేర్చుకోండి, ఏదైనా ఒకటేలే మార్క్స్ అయితే వస్తాయి, ఫుల్ మార్క్స్. కొంచెం స్పేషియస్గా నీట్గా ప్రెజెంటేషన్ నీట్గా ఉండేలాగా చూసుకోండి. ఇంకా గ్రామర్ విషయానికి వస్తే సెక్షన్ సిలో ఆర్టికల్స్ ఫస్ట్, దీనికి సంబంధించి నేను వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాను, జస్ట్ మీకు క్విక్ రివిజన్ లాగా చూడండి. ఆర్టికల్స్ ఏ ఇప్పుడు యూజ్ చేస్తారు, యాన్ ఎప్పుడు యూజ్ చేస్తారు, తెలుగులో కూడా ఉన్నాయి, ఏ లేదా యాన్ ఎప్పుడు యూజ్ చేస్తారు, అలాగే ది ఎప్పుడు యూజ్ చేస్తారు, ఇవి చూడండి. దీంతో పాటు కొన్ని కొన్ని సార్లు నో ఆర్టికల్ కూడా ఉంటుంది చూడండి, ఎప్పుడు ఆర్టికల్ ఉండదు అనేది కూడా. ఇవి చూసుకున్నట్లయితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కొన్ని ప్రాక్టీస్ పేపర్స్ చూడండి, ఇక్కడ ఇట్లా ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చినవి ఉన్నాయి కదా, దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా చూపిస్తాను ఒకసారి. ఇలాంటి మోడల్సే వస్తాయి ఎక్కువ, దీనికి సంబంధించిన ఆన్సర్స్. ఇంకోటి ప్రాక్టీస్ పేపరు, దీనికి సంబంధించి ఆన్సర్స్. ఇంకో పేపరు, ఈ మోడల్సే వస్తుంటాయి ఎక్కువగా, ఇవి ఆన్సర్. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నాయి చూడండి ఆన్సర్స్. ఇక్కడ చూడండి మళ్ళీ క్విక్గా ఓవెల్స్ వచ్చినప్పుడు, కాన్సనెంట్స్ వచ్చినప్పుడు ఏ యాన్ ఎట్లా యూజ్ చేయాలనేది క్విక్గా ఒక రిప్రజెంటేషన్ లాగా ఈజీగా ఉంటుంది, మీకు మైండ్కి తొందరగా ఎక్కేస్తుంది. తర్వాత ప్రిపోజిషన్స్ చూసుకున్నట్లయితే చూడండి, విత్ డ్రాయింగ్స్ అంటే మీకు ఈజీగా అర్థం గుర్తు ఉంచుకోవడం. విత్ డ్రాయింగ్స్ ఇచ్చినారు, దీన్ని బట్టి ప్రిపోజిషన్స్ ఎలా వాడాలనేది ఒక్కసారి చూసుకోండి. ఇక్కడ చూడండి ప్రిపోజిషన్స్ మళ్ళీ ఒక క్విక్ రివిజన్ లాగా. ఏది వచ్చినప్పుడు సిన్స్ ఎప్పుడు యూస్ చేయాలి, ఫార్ ఎప్పుడు యూస్ చేయాలి, ఆన్ ఎప్పుడు యూస్ చేయాలి, ఇన్ ఎప్పుడు యూస్ చేయాలి, ఫ్రమ్ ఎప్పుడు యూస్ చేయాలి, ఆన్ ఆఫ్ అట్ టు ఎలా ఎప్పుడు యూస్ చేయాలనేది క్లియర్గా ఇచ్చారు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఇస్తారనమాట విత్ ఆన్సర్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చినప్పుడు ఇది ఆన్సర్స్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ విత్ ఆన్సర్స్. వర్బ్ ఫామ్స్ చూడండి ఒకసారి చూసుకోండి. టెన్సెస్ చూడండి, ఇవన్నీ ఫార్మాట్స్. ఇలాంటివే వస్తాయి, ఇలాంటి ఎగ్జాంపుల్స్ విత్ ఆన్సర్స్ ఉన్నాయి చూసుకోండి. మీరు ఇవి ఉంటాయి కదా, ఇది కరెక్ట్గా చూసుకుంటే అప్పుడు ఇక్కడ ఏ ఆన్సర్ రాయాలనేది ఈజీగా రాయగలుగుతారు. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఒక్కటి చూపిస్తాను చూడండి. పేపర్స్లో ఉన్నావు మాత్రమే ఒకసారి చూసుకోండి, ఈ మోడల్స్ ఎక్కువ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆన్సర్స్ కూడా. ఈ రిపోర్టెడ్ స్పీచ్కి సంబంధించి కూడా ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ ఒక్కటి చూద్దాము. ఇది చూడండి స్కానర్ అంటే లాస్ట్ ఇయర్స్లో అడిగిన విత్ ఇయర్తో సహా ఇచ్చినారు కదా, ఒకసారి చూసుకోండి.
ఆన్సర్స్ కూడా. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ దీంట్లో కూడా ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ ఒక్కటి చూద్దాము. చూడండి, ఇయర్స్ ఇచ్చినారు, అక్కడికి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చినారు. నెక్స్ట్ దానికి సంబంధించి ఆన్సర్స్ కూడా చూద్దాం మనము. ఈ మోడల్స్ ఎక్కువ రిపీట్ అవుతుంటాయి మీకు. క్వశ్చన్ ట్యాగ్స్ కూడా ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఒక్కసారి చూద్దాము. స్కానర్ అని ఉంది కదా, ఇవి మాత్రమే అన్నమాట. ముందు ఇచ్చిన క్వశ్చన్స్ ఇయర్స్ కూడా ఇచ్చినారు చూడండి. దానికి సంబంధించి ఆన్సర్స్. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఇవి కూడా ప్రీవియస్ ఇయర్స్ చూద్దాం ఒకసారి స్కానర్లో. నేను ఆల్రెడీ చెప్తున్నాను, అందుకే ఇవన్నీ రాస్తున్నాను, ఒకసారి ఆ వీడియోస్ కూడా చూసుకోండి. ఇవి ఆన్సర్స్. సైలెంట్ లెటర్స్లో ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ చూడండి, విత్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ విత్ ఆన్సర్స్. ఈ ఒక్కటి చూసుకొని సరిపోతుంది ఆన్సర్స్. ఫోనెటిక్స్ ఇవి ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చినవి. విత్ ఆన్సర్స్ వీటికి సంబంధించి పీడిఎఫ్లు ఏం లేవు, అందుకే ఇలా వీడియోస్ చేస్తున్నాము. చూస్తాం నెక్స్ట్కి మనం పీడిఎఫ్లు పెట్టడానికి. ఇంకా రిమైనింగ్ గ్రామర్ అంతా మనం ఆల్రెడీ వీడియోస్లో చెప్పుకున్నాం కదా, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 3 OK 6600.